ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవపూర్ గ్రామ శివార్లో ఇరు కుటుంబాలకు చెందిన భూతగాదాలతో పంట పొలాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఇరు కుటుంబాల వారు గాయపడ్డారు. ఇందులో నాయని ప్రవణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో లస్మన్న గంగయ్య గాయపడగా మరో కుటుంబానికి చెందిన నవీన్, లింగన్న, ప్రవీణ్లు తీవ్రంగా రక్తస్రావం అయ్యాయి. ఈ విషయమై గ్రామీణ సీఏ పురుషోత్తం చారి మాట్లాడుతూ భూతగాదాలతో కొద్ది కాలంగా ఇరు కుటుంబాలు ఘర్షణ పడుతున్నాయని, ఇరు కుటుంబాలు వారిచ్చిన దరఖాస్తుల ప్రకారం పరిశీలన జరిపి కేసు నమోదు చేస్తామని అన్నారు. దాని చెల్లె జగడ మేము సంటలు ఆరు తీర్చి రాలా శరీర దౌరు ఉండే సార్ అన్న నీకు ఆశ్చర్యం ఏమన్నా ఆడికెళ్ళి ఆరు తీర్చి గురికి వచ్చింది. గురికి వచ్చేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఇట్లా మిలా పైన పట్టుకున్నాను. వాళ్ళు నలుగురు ఉండే సార్, నీళ్ళు ముగ్గురు ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకున్నాం సార్. ఏం చెప్పాలి వాళ్ళు వచ్చి ఇట్లా కొట్టు. దేవపూర్ గ్రామ శివార్లో అవసరమైనటువంటి వ్యవసాయ భూమిలో ఇరు కుటుంబాలు, ఇది నాయిని వాళ్ళు మరి జాజిమొగ్గ కుటుంబం వాళ్ళు, సమ్ ల్యాండ్ డిస్ప్యూట్ గురించి, ల్యాండ్ల గొడవ గురించి వాళ్ళు కొట్టుకున్నారని తెలిసింది. ఒక వ్యక్తికి చాలా సీరియస్గా ఉన్నది, అపాస్మార స్థితి వెళ్ళారని ఫోన్ రాగానే రావడం జరిగింది. అదృష్టవశాత్ వరకు ఏం ప్రమాదం సంభవించలేదు. చేసుకున్నారు కొంచెం మంది రక్తగాయాలని 108లో అంబులెన్స్లో రిమ్స్ తరించినది. దీని గురించి పూర్తి వివరాలు వాళ్ళు పోలీసులు వచ్చిన తర్వాత ఫిర్యాదు ఇస్తే ఎంక్వైరీ చేసి కార్యక్రమం తెలుసు చెప్తాం.